హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ వే టు స్టడీ. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం జాబ్ నోటిఫికేషన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. శాలరీ ఏంటి, అప్లికేషన్ ఎప్పుడు స్టార్టప్ విడుదల అవుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏమేం చదివితే మనం ఈజీగా పాస్ అవ్వగలము, అప్లికేషన్ ఫీజు వివరాలు ఏంటి, ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, అండ్ మనము ఇంకా ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాము. సో నిన్న అదే వచ్చేసి 21 జూలై 2019లో మనకి ఒఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. అదేంటంటే 2 to 3 డేస్ అంటే 2-3 రోజుల్లో 23 జూలై 2019 కల్లా ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం జాబ్ నోటిఫికేషన్స్ అనేది విడుదల అవుతుంది అని నిన్న మనకి ఒఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అంటే అయితే రావడం జరిగింది. సో మనకి ఎన్ని జాబ్ వేకెన్సీస్ ఉన్నాయంటే పూర్తిగా 133867 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఆ వేకెన్సీస్ ఉన్నాయి కదా ఇప్పుడు మనము, సో ఏ పోస్టులు ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాము పూర్తి వివరాలు. సో ఇప్పుడు మనకు వచ్చేసి పోస్ట్ జాబ్ రోల్స్కి వచ్చేసి మనకి పంచాయతీ కార్యదర్శి, బీఆర్ఓ, ఎంపీఈఓ గోపాలమిత్ర, లైవ్ స్టాక్ అసిస్టెంట్, విద్యుత్ సహాయకుడు, గ్రామీణ ఇంజనీరు, సంక్షేమ సహాయకుడు, మహిళా పోలీస్ సహాయకురాలు, డిజిటల్ అసిస్టెంట్. సో ఇవన్నీ కూడా మనకి జాబ్ రోల్స్ అన్నమాట. ఇన్ని ఈ పోస్టులన్నీ కూడా మనకి ఈ పోస్టులో ఏ పోస్ట్కైనా మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఉన్న పోస్టులు, అవైలబుల్ పోస్టులు. సో ఏ పోస్ట్కి ఎన్నెన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మనం. సో పంచాయతీ కార్యదర్శికి వచ్చేసి వేకెన్సీస్ వచ్చేసి 14399 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అండ్ మనకి విఆర్ఓకి వచ్చేసి 10580 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకి ఎంపీఈఓకి వచ్చేసి 10580 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ గోపాలమిత్ర అంటే పశువుల డాక్టర్ అనమాట, గోపాలమిత్ర అండ్ లైవ్ స్టాక్ అసిస్టెంట్ ఈ రెండు పోస్టులకి కలిపి 10550 వేకెన్సీస్ ఉన్నాయి మనకి జాబ్ వేకెన్సీస్. విద్యుత్ సహాయకుడికి వచ్చేసి 10895 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి వేరే సంక్షేమ సహాయకుడికి వచ్చేసి 10580 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు గ్రామీణ ఇంజనీరు, సో ఈ ఒక్క జాబ్కి వచ్చేసి బీటెక్ కంపల్సరీ, బీటెక్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఒక్క జాబ్కి ఏంటంటే గ్రామీణ ఇంజనీర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, అప్లై చేయనిస్తారు. సో గ్రామీణ ఇంజనీర్కి వచ్చేసి 13370 వేకెన్సీస్ ఉన్నాయి పూర్తిగా. అండ్ మహిళా పోలీస్ సహాయకురాలకు వచ్చేసి 10980 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ డిజిటల్ అసిస్టెంట్కి వచ్చేసి 10580 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వేకెన్సీస్ సంగతి చూసాం కదా, ఇప్పుడు మనము అప్లికేషన్ ఎప్పుడు వస్తుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాము. సో రేపు అంటే 23 జూలై 2019 కల్లా అప్లికేషన్ వస్తుంది అని మనకి నిన్న ఒఫీషియల్గా చెప్పడం జరిగింది, అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏంటి అసలు ఈ గ్రామ సచివాలయం ఉద్యోగాలు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ సర్టిఫికెట్స్ మన దగ్గర పెట్టుకోవాలి, అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఏ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లై చేసే కంటే ముందే ఈ కాపీ అంటే మనం జిరాక్స్ షాప్కి వెళ్తే అక్కడ స్కాన్ కాపీ చేయమంటే వాళ్ళు స్కాన్ కాపీ చేసిస్తారు. అలా ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు చెప్తాను నేను ఏ డాక్యుమెంట్స్ అనేది, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసేసుకుని ఈమెయిల్లో రెడీగా పెట్టుకోండి. అప్పుడు మనకి అప్లికేషన్ విడుదల అవ్వగానే లేట్ కాకుండా, లేట్ చేసుకోకుండా, ఆలస్యం ఏమీ లేకుండా ఇట్టే మనం వెంటనే అప్లై చేసేసుకోవచ్చు. సో అప్లికేషన్ విడుదల కాకముందు మీరు చేయవలసిన పనులు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి పెట్టుకోండి మెయిల్లో, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మీరు 10th నుంచి డిగ్రీ ఏదైతే చదివారో, సో ఇప్పుడు ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి మినిమం డిగ్రీ అనేది కంపల్సరీ.
సో డిగ్రీ మీరు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టం పొందాలి. సో మీరు ఆ టెన్త్ నుంచి డిగ్రీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్కాన్ చేయించుకుని మెయిల్లో పెట్టేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఆధార్ కార్డ్ మనకు తెలుసు కదా, అది కూడా మీరు స్కాన్ చేసి మెయిల్లో పెట్టేసుకోండి. ఆధార్ కార్డ్ విషయానికి వచ్చేసరికి మనకి ఆధార్ కార్డ్ అనేది మన ఫోన్ నెంబర్, ఏదైతే మనం కరెంట్ ఇప్పుడు వాడుతున్నామో ఫోను, ఆ ఫోన్ నెంబర్కి కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట, లింక్ అయ్యి ఉండాలి. సో ఈ విషయం చూసుకోండి జాగ్రత్తగా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మనం పుట్టినప్పుడు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, బర్త్ సర్టిఫికేట్ అంటారు దాన్ని. సో ఆ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మనము స్కాన్ చేసి పెట్టేసుకోవాలి మెయిల్లో. కాకపోతే ఆ బర్త్ సర్టిఫికేట్ అనేది ఆ ఏజ్ ఏదైతే ఉందో, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఉంటుంది కదా, మనకి వయసు ఉంటుంది కదా, అది అకార్డింగ్ టు ఎస్ఎస్సి సర్టిఫికేట్, అంటే ఆ బర్త్ సర్టిఫికేట్ మీద ఉన్న ఆ డేటు, ఇయర్ అంతా కూడా, ఆ ఇయరు మన టెన్త్ సర్టిఫికేట్లో ఉన్న మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఈ విషయం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ పిహెచ్సి ఏమైనా ఫిజికల్గా ఏమైనా మనకి ప్రాబ్లం ఉంటే అప్పుడు మనము హెల్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ హెల్త్ సర్టిఫికేట్ అనేది కూడా మనం స్కాన్ చేపించేసుకుని మెయిల్లో పెట్టేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి సర్టిఫికేట్ ఆఫ్ నేటివిటీ, అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో, మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా, వేరే స్టేట్స్లో ఉంటున్నారా, ఎక్కడున్నా మనకి సర్టిఫికేట్ అనేది ఆఫ్ నేటివిటీ అనేది ఒకటి ఇస్తారు, ఎక్కడ ఉంటున్నాము అనే ఒక సర్టిఫికేట్. సో ఆ సర్టిఫికేట్ కూడా మనం స్కాన్ చేయించేసుకొని పెట్టేసుకోవాలి. ఎందుకు ఈ సర్టిఫికేట్ అడుగుతున్నారు అనే క్వశ్చన్ మీకు ఉంది కదా. సో ఎందుకు ఈ సర్టిఫికేట్ అడుగుతున్నారంటే వాళ్ళు, సో మనం ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం ఉద్యోగాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనకి. సో ఆ ఉద్యోగాల్లో 70% ఆంధ్రులకి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే నివాసం ఉండే వాళ్ళకి ఇస్తారు ఛాన్స్, ఆపర్చునిటీ. 30% వేరే స్టేట్ల వాళ్ళకి ఇస్తారనమాట. అందుకని మనకి పర్టిక్యులర్గా వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ నేటివిటీ ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనం వేరే వేరే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాము. సో ఇప్పుడు మనకి సాలరీ అనేది చూద్దాము. ఇప్పుడు మనకి సో ఫస్ట్ వచ్చేసి మీరు ఈ ఎగ్జామ్ రాయాలి. రెండు రెండు స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి, ఎగ్జామ్లో క్వాలిఫై మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కూడా మీరు దాటేస్తే అప్పుడు మీరు డైరెక్ట్గా ట్రైనింగ్లో జాయిన్ అయిపోవచ్చు. ఆ ట్రైనింగ్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది అంటే అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్. అప్పటికి ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో అప్పుడు మీరు ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్స్ అన్నీ రాసేసి క్వాలిఫై అయిపోయిన తర్వాత జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే శాలరీ సంగతి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ 2 సంవత్సరాలు 15,000 ఇస్తారు, 15,000 నెలకి, 15,000 ఇస్తారు. 2 సంవత్సరాలు పీరియడ్ అయిపోయిన తర్వాత, ఆ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి డైరెక్ట్గా శాలరీ 15,000 నుంచి 30,000 కూడా చేసేస్తారు. లైక్ డైరెక్ట్గా 15,000 నుంచి 30,000 చేస్తారు. అప్పుడు జాబ్స్ అనేది పర్మనెంట్ అయిపోతాయి, పర్మనెంట్ ఉద్యోగులు. ఇప్పుడు అప్పుడు మీరు పూర్తిగా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగులు అయిపోతారు. అప్పుడు వేరే ఉద్యోగులకి, పర్మనెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళకి ఏవైతే లైక్ యూనో బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ అప్పుడు మీకు కూడా వర్తిస్తాయి. అప్పుడు పర్మనెంట్ జాబ్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారినా మారకపోయినా ఏం జరిగినా మీ ఉద్యోగాలు పర్మనెంట్గానే ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ న్యూస్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనము సిలబస్ ఏంటో చూద్దాము. సో సిలబస్కి వచ్చేసి మనకి 2 ఎగ్జామ్స్ ఉంటాయి, నేను చెప్పాను కదా. ఫస్ట్ ఒక రిటన్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కూడా మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు అప్పుడు ట్రైనింగ్ ఉంటుంది. సో రిటన్ ఎగ్జామ్లో ఏంటంటే 2 పేపర్స్ ఉంటాయన్నమాట, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో జనరల్ నాలెడ్జ్, మన కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా,
వాటి గురించి అడుగుతారు. సో జనరల్ నాలెడ్జ్ పేపర్ 1కి 70 మార్కులు ఉంటాయి, పేపర్ 2 వచ్చేసి యాప్టిట్యూడ్, అంటే మనకి మ్యాథ్స్ ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో అదే అడుగుతారు, దానికి మించి అడగరు. సో లాజికల్ ఎబిలిటీ కూడా ఉంటుంది పేపర్ 2లో. పేపర్ 2 లాజికల్ ఎబిలిటీ కూడా అంత కష్టమేం కాదు, ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో పేపర్ 1 వచ్చేసి 70 మార్కులకి, పేపర్ 2 వచ్చేసి 30 మార్కులకి, సో టోటల్గా మనకి మొత్తానికి 100 మార్కులు ఉంటాయి. సో అది కట్ ఆఫ్ వాళ్ళు ఇంకా డిసైడ్ చేయలేదు. కట్ ఆఫ్ డిసైడ్ చేసిన తర్వాత, కట్ ఆఫ్ కనుక మీరు క్వాలిఫై అయిపోతే ఈజీగా సెకండ్ రౌండ్, అదే ఇంటర్వ్యూ రౌండ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం సిలబస్ ఏంటో చూద్దాం. సిలబస్ వచ్చేసి పేపర్ 1 సిలబస్ ఇప్పుడు చూద్దాము. పేపర్ 1 అంటే జనరల్ అవేర్నెస్, చెప్పాను కదా కరెంట్ అఫేర్స్ అదంతా. సో అందులో వచ్చేసి ఏమేమి మీరు చదవాలి అంటే, ఫస్ట్ వచ్చేసి కరెంట్ అఫేర్స్, అంటే మన ప్రపంచంలో ఏం జరుగుతుంది దీన్నే కరెంట్ అఫేర్స్ అని కూడా అంటారు. లాస్ట్ 6 మంత్స్, లాస్ట్ 6 నెలలు ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా మీరు న్యూస్ పేపర్స్ చదవండి, రోజుకి గంట సేపు న్యూస్ ఛానల్స్ చూడండి, అప్పుడు కరెంట్ అఫేర్స్లో ఈజీగా మార్క్స్ వస్తాయి. ఎందుకంటే కరెంట్ అఫేర్స్ అనేది న్యూస్ పేపర్స్, మన సమాజంలో ఏం జరుగుతుంది న్యూస్ చూడడం వల్ల ఈజీగా తెలుస్తుంది. సో అప్పుడు కరెంట్ అఫేర్స్లో ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ స్కీమ్స్ చెప్పింది, లేకపోతే ఇంతకుముందు మన మన హిస్టరీలో మన ఐ లైక్ యూనో ముందున్న హిస్టరీలో ఏ స్కీమ్స్ ఉండేవి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కొత్త కొత్త స్కీమ్స్ ఏమేమి ఇంట్రడ్యూస్ చేసింది, ఏమేమి స్టార్ట్ చేసింది, సో వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. దీనికన్నా ఎక్కువ అడగరు, సో ఈజీ ఈజీగానే ఉంటుంది పేపర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ, సో అంటే రెవెన్యూ ఏంటి, రెవెన్యూ అంటారు ఆర్థిక శాఖని, సో ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోండి, దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో పేపర్ 2కి వచ్చేసి పేపర్ 2 దగ్గర మనకి యాప్టిట్యూడ్ చెప్పాను కదా, మ్యాథ్స్ అని, అర్థమెటిక్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీనే మ్యాథమెటిక్స్ అని కూడా అంటారు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. పేపర్ 2లో అర్థమెటిక్ ఎబిలిటీ, అదే నేను చెప్పినట్టు మ్యాథ్స్ క్వశ్చన్స్ అడుగుతారన్నాను కదా, అదే ఇది. అండ్ సెకండ్ వచ్చేసి లాజికల్ ఎబిలిటీ. సో ఫస్ట్ మనం అర్థమెటిక్ ఎబిలిటీ సిలబస్ ఏంటో చూద్దాము. మనకి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారంటే, మనకి యావరేజెస్ యావరేజ్ ఫైండ్ చేయాలి, సో ఆ క్వశ్చన్స్ అడుగుతారు. రేషియో అండ్ టైం, అంటే టైం అండ్ రేషియో అండ్ టైం, అంటే ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే రేషియో ఫైండ్ చేయండి, ఈ టైం ఎంత, లైక్ యూనో టైం డిస్టెన్స్, ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ రేషియో అండ్ ప్రొపోర్షన్ కూడా అడుగుతారు. అండ్ ఆల్సో ప్రాఫిట్ అండ్ లాస్, సో ఒక బిజినెస్ చేస్తా ఒక క్వశ్చన్ ఇస్తారు, సో ఈ బిజినెస్లో ప్రాఫిట్ ఎంత, లేకపోతే లాస్ ఎంత, లేకపోతే ఇంత ప్రాఫిట్ రావాలంటే ఎన్ని అమ్మాలి, ఏమం అలా అనమాట, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ పర్సంటేజెస్, మనకు తెలుసు పర్సంటేజెస్, ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ తర్వాత వచ్చేసి డిస్కౌంట్, ఓకే ఈ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో బేసిక్ క్వశ్చన్స్, స్టాండర్డ్ బుక్స్ 2-3 నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఆ స్టాండర్డ్ బుక్స్ కనుక మీరు ఫాలో అవుతే ఈజీగా అర్థమాటిక్ ఎబిలిటీలో పాస్ అయిపోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి లాజికల్ ఎబిలిటీలో ఏంటి, లాజికల్ ఎబిలిటీలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఇప్పుడు చూద్దాం. సో లాజికల్ ఎబిలిటీకి వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్తాను. 6 మనుషులు సర్కిల్లో కూర్చున్నారు, వాళ్ళ పేర్లు వచ్చేసి ABCDEF, అండ్ ఇప్పుడు వచ్చేసి ఎఫ్కి ఎడమ వైపు ఎవరు కూర్చున్నారు, కుడివైపు ఎలా ఎవరు కూర్చున్నారు, అలా అనమాట. మనం లాజికల్గా థింక్ చేసే క్వశ్చన్సే లాజికల్ క్వశ్చన్స్, లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్, ఓకే. సో మనకి సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ కోడింగ్ డీకోడింగ్ నుంచి అడుగుతారు. కోడింగ్ డీకోడింగ్ అంటే ఒకవేళ ఏబి అయితే బీసీ అయితే సి ఏంటి, అలా అలాంటి క్వశ్చన్స్ అనమాట, కోడింగ్ డీకోడింగ్ అంటారు వీటిని. సో ఆ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ తర్వాత వచ్చేసి పజిల్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మనకి సిలాజిజం, ఇది కూడా ఈజీయే. అండ్ అర్థమాటిక్ న్యూమరిక్ సిరీస్ అంటారు, అది ఈజీయే. అండ్ బ్లడ్ రిలేషన్స్ అంటే క్వశ్చన్స్, అంటే ఈ పర్సన్ ఈ వ్యక్తికి ఏమవుతాడు, అలా అనమాట. అలాంటివి క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ పూర్తిగా చదివిన తర్వాత ఈజీగా మనం ఆన్సర్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇది లాజికల్ ఎబిలిటీకి సంబంధించిన పోర్షన్ అనమాట. సో
ఇప్పుడు మనం ఇంకొక గుడ్ న్యూస్ చూద్దాము. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఎగ్జామ్కి అప్లికేషన్ ఫీజ్ 0, 0. అసలు అప్లికేషన్ ఫీజే లేదు, మీరు హ్యాపీగా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ టిప్, సెకండ్ గ్రేటెస్ట్ న్యూస్, సెకండ్ గుడ్ న్యూస్, రెండో గుడ్ న్యూస్ ఏంటంటే రిజర్వేషన్ లేదు, మీ టాలెంట్ మీద, పూర్తి టాలెంట్ మీద ఈ జాబ్ అనేది మీరు సంపాదించుకోవచ్చు. రిజర్వేషన్ ఇలాంటివి ఏమీ లేవు ఈ జాబ్కి సంబంధించి. సో మీరు బాగా చదువుకుంటే జాబ్ మీదే. అండ్ థర్డ్ వచ్చేసి ఈ నోటిఫికేషన్స్ వచ్చేసి 130,000 చిల్లర ఎంతో కదా. సో అన్ని జాబ్స్ ఉన్నప్పుడు యాక్చువల్గా మనకి గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేసి 10,000 జాబ్లు ఉంటేనే లక్షల లక్షల మంది అప్లై చేస్తూ ఉంటారు కదా. సో ఇది ఈ నోటిఫికేషన్ వచ్చేసి జాబ్సే 130,000 కన్నా ఎక్కువ ఉన్నాయి. సో ఏంటంటే కొన్ని లక్షల మంది రోజు అప్లై చేసుకుంటూ ఉంటారు, వేరే స్టేట్స్ నుంచి, వేరే ప్లేసెస్ నుంచి అందరూ కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు. సో ap.gov.in అనేది ఒఫీషియల్ వెబ్సైట్, www.ap.gov.in. సో ఈ వెబ్సైట్ అనేది ఒఫీషియల్ వెబ్సైట్, ఇందులోనే అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఈ వెబ్సైట్ ఏంటంటే ఒకసారి అప్లికేషన్ స్టార్ట్ అనగానే అస్సలు సర్వర్ బిజీ ఉంటుంది, ఎందుకంటే కొన్ని లక్షల మంది రోజు అప్లై చేస్తూ ఉంటారు. సో మీరు అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే వెంటనే మీరు అప్లై చేసేసుకోండి. అప్లై చేసే ముందు నేను ముందు చెప్పాను కదా, సర్టిఫికేట్స్ ఏవైతే మీరు స్కాన్ చేసి ఈమెయిల్లో పెట్టుకోవాలో అవన్నీ కూడా పూర్తి చేసేసుకోండి. ఆ తర్వాత మీరు హ్యాపీగా ఏ ఆటంకం లేకుండా అప్లై చేసేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకుంటే మంచిది. అండ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 23 జూలై 2019 లోపలే అనౌన్స్ చేస్తారు, రిలీజ్ చేస్తారు ఒఫీషియల్గా. అండ్ ఆగస్ట్ 5 కల్లా క్లోజ్ అప్లికేషన్ ఫామ్. సో ఓన్లీ 15 డేస్, 15 రోజులు, దగ్గర 15-14 రోజులు ఉన్నాయి. సో వీలైనంత త్వరగా మీరు అప్లై చేసేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్కి మీకు ఇంకా నెల కూడా లేదు టైము. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, వెంటనే స్టార్ట్ చేయండి, ప్రిపేర్ అవ్వండి. నేను ఏదైతే సిలబస్ చెప్పానో అదే సిలబస్ చదువుకోండి చక్కగా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను, నేను వీడియోస్ కూడా చేస్తాను. మీకు ఏమైనా ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలంటే నేను కమెంట్ బాక్స్లో చెప్తే చేస్తాను. అండ్ నేను అప్లికేషన్ ఒకసారి విడుదల కాగానే ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా మనకి ఎలా ఫామ్ ఫిల్ చేయాలి, ఇవన్నీ కూడా నేను రాబోయే వీడియోస్లో చెప్తాను. సో ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే తర్వాతే ఒక గంట బటన్ వస్తుంది కదా, దాని మీద డింగ్ అని కొట్టేస్తే మీకు నేను ఏ వీడియో చేసినా కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో తెలిసిన వాళ్ళందరితో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మీరు లైక్ చేయండి, తర్వాత తెలిసిన అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హ్యాపీగా జాబ్ వస్తుంది. అండ్ కమింగ్ అప్ వీడియోస్లో నేను చెప్పాను కదా, సిలబస్ చెప్పాను కదా, ఆ సిలబస్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవుతే ఈజీగా పాస్ అవ్వగలము, ఈ వీడియోస్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకన్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్, అందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నాను. చూస్తూ ఉండండి నా ఛానల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ లవ్ యూ గైస్ ఆల్వేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.